लेट्स वेलकम जबरदस्त कॉमेडियन सिटी मार सिटी मार सिटी मार सिटी मार सिटी मार एनटीआर के नाम का स्टार मैंने चूसते बिजले स्टार। ये फोबिया ఉన్నవారు నానం చేయడానికి భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఎవరికో ఉన్నట్టుంది, వచ్చినప్పుడు సమ్ము వాసన వస్తుంది. దొర్గరా దొర్గరా నీ మొగుణ్ణి నేను కొంటున్నా, ఎంత కావాలో తీసుకో. నీ దానే పడుతుంది, నీ కాలు మొక్కుతున్నారు గోను. నీ దానే పడుతుంది, నీ కాలు మొక్కుతున్నారు గోను. ఎందుకు ఏం చేస్తుంటాడు అందులో? అక్కడ కుర్చీలో కూర్చున్నారు చూసా, అప్పుడు తీర్పు చెప్తారు. ఏం తీర్పు? ఏరా నీతి లేని కుక్క. ఆయన కూడా నీ టీమ్ లీడర్ పోస్ట్ లాకి ఎక్కడికక్కడ ఆగిపోతుంది అల్లడా. ఏ ఈసారి చూడు అసలు ఎట్లా పడుతుందో. జీవన్ నువ్వే జీవన్. చావు కబురు చల్లగా ఈవెంట్లో నా జిత్తయ్యా వద్దరా వద్దరా అంటే రోడ్డు మీద నా తిరుగుతుంటురా. జిత్తుకో మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన నా జిత్తయ్య నువ్వు ఎంత మంచిగా ఉండి తమ్ముడా. ఆయన జీవితం మొత్తం ఎన్ని దెబ్బలు పడి ఉంటాడు, కానీ కమిలినట్టుగా కూడా తెలియట్లే. ద గ్రేట్ గంగవ్వ గారిని పిలుస్తున్నా. గంగవ్వ వచ్చి నీ బాధ ఏంటో చెప్పుకో. సారు నాకు శాతనైతలే సారు. ఈడ గొంతుల దిగుటలే సారు. గరీబ్ దాన్ని నేను సుమక్క షోలకు రావాలని అనుకున్నా సారు. అబ్బాస్ మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాడు. నేను అట్లా మనవడు ఆగు, యాడికి వెళ్ళి పంపిస్తాను. జబర్దస్త్ వచ్చిన తర్వాత కుమ్రక్క అని ఒక ఈ క్యారెక్టర్ వల్ల చాలా హ్యాపీగా బతుకుతున్నానక. కానీ మొత్తం నా బ్లౌజుల కాడికి వెళ్ళి మొత్తం ప్రతిదీ మా భార్యే, బావా ఈ జాకెట్ తీసుకుపో, బావా ఈ చీర తీసుకుపో, బావా ఇట్లుండు ఇట్లుండు. కొమరం ఇలా ఆడది అవ్వడం వెనకాల ఒక ఆడదుంది అన్నమాట. ఇంకా నేను జబర్దస్త్ కి వచ్చా, ఇంకా నాకు సూపర్ అని అనుకున్నా. అసలు కష్టం అప్పుడు స్టార్ట్ అయింది. నేను చేసా మా ఊర్లో అందరికి చెప్పుకున్నా ఒక స్కిట్, చిన్న స్కిట్. ఈ రోజు నేను వస్తున్నా, ఈ రోజు నేను వస్తున్నా అని, కానీ రాలే. నెక్స్ట్ వీక్ రాలే, ఆ నెక్స్ట్ వీక్ రాలే. ఆఖరికి లాస్ట్ లో స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా నన్ను దించేశారు. వీడెవడు వద్దు తీసేయండి, కొత్త వాళ్ళు వద్దబ్బా అని చెప్పేసి తీసేసిన రోజులు కూడా. నన్ను వద్దన్న వాళ్ళే కొన్ని రోజుల తర్వాత నువ్వు టీమ్ లీడర్ అయ్యావురా అని చెప్పేసి అని నాకు ఫోన్ చేసి చెప్పారు.
నేను హైదరాబాద్ వచ్చి 6 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ కెమెరా అసిస్టెంట్ చేసేవానండి. మా క్యాష్ ప్రోగ్రామ్ కూడా చేసావా బాబు? క్యాష్ ప్రోగ్రామ్ కూడా కెమెరా అసిస్టెంట్ స్టాండ్లు అవన్నీ కెమెరా స్టాండ్లు కెమెరాలు భుజం మీద పెట్టుకుని పైకి ఎక్కి చేసేవానండి. అలాంటిది ఈ రోజు క్యాష్ 3వ సారి వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చాక అందరు కష్టాలు పడతారు, ప్రతి ఒక్కరు కష్టాలు పడతారు, కానీ ఇక్కడ మాత్రం అంతోంత నెగ్గుకోగలుగుతున్నాం అంటే జబర్దస్త్ లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ఒక ఐక్యమత్యంతో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఈరోజు జబర్దస్త్ లో మేము స్టాండర్డ్ గా ఉన్నాం.